హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. గైస్, టుడే మనం వచ్చి ఎటువంటి యాప్స్ లేకుండా మన వాట్సాప్లో ఫింగర్ ప్రింట్ లాక్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, బిఫోర్ స్టార్టింగ్ వీడియో నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇన్కేస్ మీకు నచ్చకపోతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకు నచ్చలేదో, రీజన్ ఏంటో. సో నేను నెక్స్ట్ వీడియో చూసేటప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సొల్లాపి టాపిక్లో వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మనకి ఇది వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది లేటెస్ట్ వర్షన్కి మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సో మీకు కనుక ఈ ఆప్షన్ లింక్ వరకు లేకపోయింటే దానికి కారణం ఏమంటే మీరు ఇంకా ఓల్డ్ వర్షన్ వాట్సాప్ యాప్ అనేది వాడుతున్నారు. సో దీనికోసం మీరు మీ మొబైల్లోని ప్లేస్టోర్కి వెళ్ళి వాట్సాప్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మీకు మాత్రం ఇన్కేస్ అప్డేట్లు లేకుంటే అప్డేట్ ప్లస్ ఓపెన్ అని రెండు ఉంటాయి. మీరు అప్డేట్ అని ప్రెస్ చేసుకుంటే మీ వాట్సాప్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి ఇక్కడ పైన అది మూడు ఐకన్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లో అకౌంట్ సెట్టింగ్ని క్లిక్ చేయండి. అకౌంట్ సెట్టింగ్ నుంచి ప్రైవసీ, ప్రైవసీ కనుక క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్లో ఫింగర్ ప్రింట్ లాక్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది, దానికి మనం ఎనేబుల్ చేసుకోవాలి. అక్కడ కానీ మనం ఎనేబుల్ అని క్లిక్ చేస్తే మనకి కన్ఫర్మ్ ఫింగర్ ప్రింట్ అని ఒకటి చూపిస్తుంది. అప్పుడు మనం మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ఏ వేలు అయితే పెడతామో ఆ వేలకు సంబంధించిన ప్రింట్ అనేవి క్యాప్చర్ చేసుకుంటుంది. ఈ విధంగా మనం మన వాట్సాప్లో ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో కింద తెలియజేయగలరు. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్.